వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో వచ్చిన మార్పుల వల్ల తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పండించే విధానంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పరిస్థితి చేదాటిపోతోంది. ఈ విషయంలో రైతులను ఆదుకునేవారే లేరు. ఇదే అంశంపై చర్చించేందుకు దక్షిణ ఆసియా దేశాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు హైదరాబాద్లో సెమినార్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పలు దేశాలకు చెందిన ప్రతినిధులు కొత్త పాలసీల గురించి చర్చించారు. ఆ వివరాలు నెలతల్లిలో మీకోసం. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. మన దేశంలో దాదాపు 70% మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల ఆ ప్రాంతాల్లో పండించే పంటలపై వాతావరణ ప్రభావం ఎక్కువ. వాతావరణంలో వచ్చే మార్పులు అయినటువంటి అధిక ఉష్ణోగ్రతలు, సరైన సమయంలో వర్షాలు పడకపోవడం, చీడపీడలు మొదలైనవి పంటలపై ప్రభావం చూపిస్తాయి. దక్షిణాసియా దేశాల్లోనూ ఇవే పరిస్థితులు రైతులను వేధిస్తున్నాయి. వాతావరణ ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దక్షిణాసియాలో వాతావరణ పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో పండించే పంటలకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సెంటర్లో సదస్సు జరుగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సెమినార్ను జపాన్కు చెందిన ఎపిన్ నెట్వర్క్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో సార్క్ దేశాల ప్రతినిధులు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి సభ్యులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులతో పాటు అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ఇప్పుడు సకాలంలో వర్షాలు లేకపోవటం, ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రైతులు పంట నష్టపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని సన్న చిన్నకారు రైతులే వాతావరణ మార్పుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి టెక్నాలజీని, సైన్స్ని ఉపయోగించుకోవాలి, అందుకోసం ఎలాంటి పాలసీలు తీసుకురావాలన్న విషయాలపై చర్చించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశామని ఐకారెంట్ నామ్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లో భాగంగా సంస్థ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ సంస్థ మేజర్ మ్యాండేట్ ఏంటంటే, దేశంలో ఉన్న ప్రతి వ్యవసాయ శాస్త్రవేత్త 4 to 5 months ఫౌండేషన్ కోర్సుకు వస్తాడనమాట. ఈ మధ్య మన యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా 1 month ఫౌండేషన్ కోర్సుకు వస్తున్నారు. లాస్ట్ మంత్ మనకి ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనకి పీజీటీఎస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వస్తుండ్రు. ఏ సార్క్ కంట్రీస్ అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్, మన ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, అదర్కి మాల్దీవ్స్, జపాను, పాకిస్తాను, ఇవన్నీ 8 దేశాల్లో మన పార్టిసిపెంట్స్ దీంట్లో ఉన్నారు. ముఖ్య ఉద్దేశం నారంలో ఏంటంటే, నారం ముఖ్యంగా రోల్ ఏంటంటే, 109 సంస్థలు ఉన్నాయి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దేశం మొత్తంలో వ్యవసాయ పరిశోధన సంస్థలు. వీటన్నిటికీ నారం ఏంటంటే ఒక చెప్పాను ఇందాక ఒక గురుకుల లాంటిదన్నమాట. ఈ వీళ్ళందరూ చేసే రీసెర్చ్ని, టెక్నాలజీ డెవలప్మెంట్ని దేశానికి ఎలా ఉపయోగపడుతుంది, రైతుల దగ్గరికి తీసుకెళ్లే ఒక పాలసీ పేపర్సు, స్ట్రాటజీ పేపర్సు ముందుకు తీసుకెళ్తూ రైతులకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫలసాయం మనకంటే ఇన్కమ్ రెట్టింపు అవటం కానీ, వాళ్ళ లైవ్లీహుడ్స్ కానీ, ఎన్ని టెక్నాలజీస్ జనరేట్ అయ్యాయి అనేది మన నార్మ్ ముఖ్య ఉద్దేశం. అలా నేల ఆరోగ్యం, మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేల ఆరోగ్యం చాలా ముఖ్యంగా, సేంద్రీయ కార్బన్ చాలా తక్కువగా ఉంది, ఆ కార్బన్ శాతం ఎలా పెంచాలి, ఆ పెంచడానికి అవసరమైన టెక్నాలజీ రీసెర్చ్ ఏముంది, టెక్నాలజీ ఉంది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ఎనేబ్లింగ్ పాలసీ ఏ రకంగా తీసుకెళ్ళాలి, దీని మొత్తంతో పాటు రైతు సోదరులకు ఎలా ఉపయోగపడుతుంది ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ ద్వారా. ఈ ఏషియన్ ఏబిఎన్ జపాన్ సంస్థ ప్లస్ సార్క్ కంట్రీస్ ఈ 8 దేశాలు ఇక్కడికి రావటం జరిగింది. రకరకాల కారణాల వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా దక్షిణాసియాలోని సముద్రపు ప్రాంతాల్లోని రైతులు వాతావరణంలో వచ్చే మార్పులకు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇలాంటి పరిస్థితులను రైతు అధిగమించాలంటే ఏం చేయాలో తెలుసుకునేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీతో వీటిని తట్టుకునే విధంగా కొత్త విధానాలు, పాలసీలను రూపొందించడం వల్ల వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు, అలాగే సార్క్ సెక్రటేరియట్ నుంచి మన, అలాగే జపాన్ నుంచి ఏపీఎన్, వీళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రీజనల్ కన్సల్టేషన్, మన ప్రాంతీయ కన్సల్టేషన్ ప్రోగ్రాము రకరకాలటువంటి కారణాల వల్ల మనకి వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి, అవందరం మనం చూస్తూనే ఉన్నాము. ఈ వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు మన వ్యవసాయం పైన, మన జంతు సంపద పైన రకరకాలటువంటి అవి రకరకాలటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి వాటి మూలన. వాటిల్ని ఎలా తెలుసుకోవాలి, ఎంత బాగా వివరంగా తెలుసుకోవాలి, వాటిల్ని మనం వాటిని అధిగమించేదానికి చేయాల్సినటువంటి పాలసీస్ ఏంటి, వాటిని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి శ్రీకారం చుట్టి ఈ రీజనల్ కన్సల్టేషన్ ఇక్కడ మనం జరపటం, నామ్ వాళ్ళు దానికి లీడ్ తీసుకొని ఇక్కడ ఈ ప్రోగ్రాం జరపటం మన హైదరాబాద్కి, మన పర్టికులర్లీ అగ్రికల్చర్కి రిలేటెడ్ అగ్రికల్చర్ మీద ఎక్కువ ఆధారపడేటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లాంటివి అని మన దేశంలో చాలా రాష్ట్రాలకి ఇటువంటి అవసరం చాలా ముఖ్యంగా అవసరం ఉంది. రకరకాలటువంటి విషయాలు చర్చించి మోడల్స్ ఎలాంటివి డెవలప్ చేయాలి, ఆ మోడల్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి ద్వారా మనం ఈ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల్ని అధిగమించేదానికి కానీ, అంటే మన చుట్టూతో సముద్రం ఉన్నది, ఇటువంటి సముద్రం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనకి ఈ ఇటువంటి పరిస్థితులు ఉన్న చోట ఈ వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ ఎక్కువ జరిగే వాటిని మనం ఎలాగా అవగాహన చేసుకోవాలి, వాటిని అధిగమించేది ఎలాగనేది తెలుసుకోవడానికి ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా మంచి విషయం మనకి. వాతావరణ పరిస్థితుల్లో కలుగుతున్న వ్యత్యాసాలు, పరిణామాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాటిని అధిగమించేందుకు తగిన సాంకేతిక మెళకువలను రూపొందించి అమలు చేయటం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను రూపొందించి రైతుల ఆదాయ వనరులు పెరుగుతాయి. తద్వారా సమాజానికి, దేశ అభ్యుదయానికి తోడ్పడేందుకు సమిష్టిగా శ్రమించాలి. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పించిన వారు ఫ్లోవెల్ పంపులు వాడండి, బంగారు పంటలు పండించండి. ఫ్లోవెల్ పంపుల్నే వాడండి.